గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు ఐఎస్ఈ. ఈరోజు మనం చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్న సీజీఎల్ ఎగ్జామ్ టైర్ 1 ఈరోజు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యింది. సో మనం మౌలాలి ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉన్నాం. సో ఇంకాసేపట్లో స్టూడెంట్స్, ఫస్ట్ షిఫ్ట్ రాసిన స్టూడెంట్స్ బయటకు రాబోతున్నారు. సో ఎగ్జామ్ పేపర్ ఎలా ఉందో రివ్యూ అడిగి కనుక్కుందాం. హాయ్. హాయ్. మీ పేరు? అఖిల. ఓకే అఖిల, ఈరోజు ఫస్ట్ టైం రాస్తున్నారు ఎగ్జామ్, ఎలా అనిపించింది ఓవరాల్ ఎక్స్పీరియన్స్? ఓకే, బాగుంది. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం టెన్షన్తో స్టార్ట్ అయింది, కానీ వెళ్ళాక కొంచెం ఓకే, రిలాక్స్. ఎంత టైం నుంచి ప్రిపేర్ అవుతున్నారు మీరు ఎగ్జామ్ కోసం? యాక్చువల్గా నేనైతే ప్రెసెంట్ టైం ప్రిపేర్ కాలేదు, జస్ట్ ర్యాండమ్గా ప్లేస్మెంట్స్ ప్రిపేర్ అవుతున్నా, దాన్ని బట్టి వచ్చేసాను. ఓకే. సో ఈరోజు వచ్చిన అన్ని సబ్జెక్ట్స్లో ఏ టాపిక్ మీకు బాగా ఇంట్రెస్టింగ్, ఛాలెంజింగ్ క్వశ్చన్స్ అనిపించాయి? ఛాలెంజింగ్ అంటే యాప్టిట్యూడ్, నాకు నాకు ఈజీగా అనిపించింది రీజనింగ్. రీజనింగ్ సో ఓవరాల్గా ఎన్ని అటెంప్ట్ చేశారు క్వశ్చన్స్? ఓవరాల్గా 70, 70, 80. ఎంత ఉంటుంది అనుకుంటారు కట్ ఆఫ్? అది క్లారిటీ. ఓకే, ఆల్ ది బెస్ట్, కంగ్రాట్స్, థ్యాంక్ యూ. హాయ్. హాయ్. మీ పేరు? రాజేష్. ఓకే. సో ఇది ఫస్ట్ అటెంప్టా? ఫస్ట్ అటెంప్ట్. ఓకే. సో ఎలా అనిపించింది ఓవరాల్ ఎగ్జామ్? టైం ఎగ్జామ్ బాగానే ఉంది, కానీ టైం సరిపోలేదు మేడం, చాలా టఫ్. కొంచెం రీజనింగ్ సింపుల్ వచ్చింది, పంట కొంచెం హార్డ్ వచ్చింది, జిఎస్ అంటే మీరు అన్నారు కదా ఈజీ వచ్చింది అని చెప్పేసి, ఎట్లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి రీజనింగ్ లో? రీజనింగ్ లో నార్మల్ గా నచ్చినాయి, అంటే లెటర్ ఫార్మేషన్, నంబర్ అనాలజీ, మరి అది రీజనింగ్ లో ఉంటుంది, లెటర్ నంబర్ సిరీస్, టోటల్ టైప్స్ ఆఫ్ సిరీస్ కొంచెం వచ్చినాయి, వేరే వచ్చినాయి. ఓకే. సో మొత్తం ఓవరాల్ పేపర్లో మీకు ఏ సబ్జెక్ట్ చాలా ఛాలెంజింగ్ అనిపించింది క్వశ్చన్స్ పరంగా? ఇంగ్లీష్ మేడం, ఇంగ్లీష్ ఎర్రర్స్ అవి ఫైండింగ్ చేయడం కొంచెం కష్టంగా అనిపించింది. ఓకే. ఆయన చేసిన ముందు టోటల్ ఎన్ని అటెంప్ట్ చేశారు క్వశ్చన్స్? టోటల్ 100కి 80, 85 చేసి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. హాయ్. హాయ్. మీ పేరు? ప్రసన్న. ప్రసన్న. సో ప్రసన్న ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు ఎగ్జామ్? యాదాద్రి భువనగిరి. ఓకే. ఓవరాల్ పేపర్ ఎలా అనిపించింది? అంటే నేను ఫస్ట్ టైం రాశాను ఇది. ఓకే. సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? మ్యాథ్స్ మంచి, అంటే మ్యాక్సిమం అటెంప్ట్ చేశాను 54. ఓకే. సో 54 అటెంప్ట్ చేశారు. ఓకే. సో ఏ సబ్జెక్ట్ మీకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించే క్వశ్చన్స్? రీజనింగ్. ఓకే. సో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి? నేను బ్యాంకింగ్ ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నాను, సేఫ్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఓకే. సో ఇందులో మీకు బాగా టఫ్గా ఏదనిపించింది? నాకు ఏమంటారు కరెంట్ అఫైర్స్ అనేది తెలియదు, అంటే ఇంకా ప్రిపేర్ అయ్యలే, సో అది నేను అటెంప్ట్ చేయలేదు. ఓవరాల్ మీకు ఎగ్జామ్ టైం మేనేజ్మెంట్ అంటే టైం సరిపోయిందా అన్ని క్వశ్చన్స్? అంటే నేను అన్ని అటెంప్ట్ చేయలేదు మేడం, అందుకే కొన్ని అటెంప్ట్ చేసే వారికి సరిపోయింది. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. హాయ్. హాయ్. మీ పేరు? సాయి శృతి. సాయి శృతి. ఎగ్జామ్ ఎలా రాశారు? ఇది నా ఫస్ట్ అటెంప్ట్, నేను ట్రై చేస్తున్నాను. ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు ఎగ్జామ్ రాయడానికి? వికారాబాద్. వికారాబాద్. ఓకే. సో ఓవరాల్ మీకు క్వశ్చన్స్ అన్ని బాగా ఇంట్రెస్టింగ్ అనిపించాయా? ఇంట్రెస్టింగ్ అనిపించాయి, కాకపోతే మనం ఒక్క క్వశ్చన్ 36 సెకండ్స్ లోపల, 1 మినిట్ లోపల క్యారీ చేస్తేనే మనకి ఇక్కడ మాక్సిమం మార్క్స్. ఓకే. టోటల్ మీరు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు? నేను 40. 40 క్వశ్చన్స్. ఓకే. సో మీకు ఏ సబ్జెక్ట్ బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది? రీజనింగ్, ఇంగ్లీష్. ఓకే. ఏది టఫ్ అనిపించింది? క్వాంట్. టఫ్. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. హాయ్. హాయ్. మీ పేరు? సాయి కుమార్. సాయి కుమార్. సో ఇది ఎన్నో అటెంప్ట్ మీది? ఇది సెకండ్ అటెంప్ట్. ఓకే. సో ఎగ్జామ్ ఓవరాల్గా ఎలా అనిపించింది? ఈజీ, మోడరేట్గా ఉంది, పర్లేదు, ఇంకా అంత టఫ్ ఏం లేదు, జిఎస్ మొత్తం స్టాటిక్గా ఇచ్చింది. ఓకే. సో టోటల్ ఓవరాల్గా ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు? 82. 82. అందులో ఏది బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది సబ్జెక్ట్? మ్యాథ్స్, రీజనింగ్. ఏది బాగా ఛాలెంజింగ్ అనిపించింది? మ్యాథ్స్. ఓకే. సో ఎంత వస్తాయి అనుకుంటున్నారు, అంటే కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? కట్ ఆఫ్ 130 to 140 మధ్యలో ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. హాయ్. హాయ్. మీ పేరు? దివ్య తేజ. ఎక్కడి నుంచి వస్తున్నారు? పాల్వంచ, కొత్తగూడెం. కొత్తగూడెం. ఓకే. ఎగ్జామ్ ఎలా రాశారు? ఓకే. ఇది మీ ఎన్నో ఐటమ్? ఫస్ట్. ఇట్స్ మై ఫస్ట్. ఓకే. సో ఈరోజు ఓవరాల్గా మీకు ఏది బాగా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అనిపించింది ఈ పేపర్లో? యాక్చువల్లీ అయితే ఇంగ్లీష్. ఇంగ్లీష్. ఇంగ్లీష్ ప్లస్ క్వాంటిటీ వ్యాప్. ఏది బాగా టఫ్ అనిపించింది? అంటే టఫ్ ఏం లేదు, మోడరేట్గానే వచ్చింది, బట్ టైం లేదు అన్నమాట.
టైం సరిపోలేదు. ఓకే, సో ప్రీవియస్ పేపర్స్ ప్రిపేర్ అయ్యారా? ప్రీవియస్ సిజిఎల్ పేపర్స్? ప్రీవియస్ ఏం అవ్వలేదు, మాక్ టెస్ట్. ఓకే ఓకే ఫైన్. ఓవరాల్గా ఎన్ని అటెంప్ట్ చేశారు మీరు? 60. సో ఎంత ఉంటుంది అనుకున్నారు కట్ ఆఫ్? కట్ ఆఫ్ చెప్పలేమండి ఇప్పుడే. ఓకే ఫైన్, ఆల్ ది బెస్ట్, కంగ్రాట్స్. హాయ్. హాయ్, మీ పేరు? జోషి. జోష్ణ గారు ఎక్కడి నుంచి వచ్చారు? సరూర్ నగర్. ఓకే, ఇది ఎన్నో అటెంప్ట్ మీది? ఇది థర్డ్. థర్డ్. ఓకే, సో కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్ ఇప్పుడు హార్డ్ అనిపించిందా, ఈజీ అనిపించింది? ఈజీగా. ఓకే, సో మొత్తం ఓవరాల్ ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు? 76 అండి. 76. ఓకే, కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? అంటే 160 దగ్గరలో ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే, బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో ప్రీవియస్ పేపర్స్లో నుంచి ప్రిపేర్ అయినా కానీ ప్రాక్టీస్ అయిన క్వశ్చన్స్ ఏమైనా వచ్చాయి ఇప్పుడు? కొన్ని రిపీట్ అయ్యాయి. ఓకే, ఎంత పర్సంటేజ్ వరకు ఉంటుండొచ్చు? 10-15. ఓకే, సో మీకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించినది ఏ సబ్జెక్ట్ ఈ ఎగ్జామ్లో? ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ బాగుంది. బాగా ఛాలెంజింగ్గా ఏదో వచ్చాయి క్వశ్చన్స్? మ్యాథ్స్లో వచ్చాయి, క్వాంటిటేటివ్. ఓకే, సో జిఏలో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, అట్లా ఏమన్నా చెప్పగలరు? కొన్ని జనరల్గా అడిగారు, కొన్ని మనకి తెలిసి ఉండాలన్నమాట బాగా. ఓకే, థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్, కంగ్రాట్స్. హాయ్ మ్యామ్, మై నేమ్ ఇస్ సయ్యద్ సుమేర్ మ్యామ్. సో ఈరోజు ఎగ్జామ్ ఎలా అనిపించింది? యా, ఇట్స్ గుడ్, బట్ టైం మేనేజ్మెంట్ చాలా అయిపోయింది. ఇది మీ ఫస్ట్ అటెంప్ట్ కా? యా మ్యామ్, ఫస్ట్ అటెంప్ట్. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఇట్స్ గుడ్ మ్యామ్, ఇట్స్ గుడ్, క్వైట్ గుడ్. క్వశ్చన్స్ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ నుంచి ఏమన్నా అట్లా వచ్చినట్టు అనిపించిందా యాస్ ఫర్ మీ ప్రాక్టీస్? ఎస్ మ్యామ్, లైక్ మ్యారథాన్ అవి వాచ్ చేశాను ఎగ్జామ్ ముందు, సో అవి అవే రిపీట్ అయ్యాయి. టోటల్ ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు? ఇట్స్ లైక్ 50-55 మ్యామ్. ఓకే, సో కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? కట్ ఆఫ్ ఐ గెస్ 150-155 ఉంటుంది అనుకుంటున్నాను, యాజ్ పర్ జనరల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.